పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఎలాంటి నిజ నిర్ధారణ చేసుకుండా వార్తలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ సూచించారు. వేములవాడ పట్టణంలోని బతిపోచమ్మ ఆలయం ఎదుట ఉన్న ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యమంతలో దొంగతనానికి ప్రయత్నించిన వైనంపై ఇష్టారీతిన వార్తలు ప్రసారం చేయడంపై సిఐ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మద్యమంతలో నిందితుడు నేరానికి పాల్పడ్డారని అతన్ని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. వేములవాడ పట్టణంలో నిన్న రాత్రి 12 గంటల ప్రాంతం లోపల ఇక్కడ మద్యపచ్చమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎం ప్రైవేట్ వాళ్ళకు తీసుకొచ్చినటువంటి ఏటీఎంని ఒక పర్సన్ దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అంతలోనే పోలీస్కు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అతను జస్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి మేము చర్య తీసుకున్నాము. అదే రకంగా నిన్న మధ్యాహ్నం టైంలో కూడా ఇక్కడ కోరుట్ల బస్ స్టాండ్ సాయినగర్ దగ్గరలో ఒక ఇంట్లోకి ఒక పర్సన్ తాగి వెళ్ళి అది అతని ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అది దొంగతనం ప్రయత్నం చేసి అది ఇంటికి పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేస్తున్నాం. దీనిపైన మేము చర్య తీసుకుంటున్నాం. మనకి కొన్ని న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేరే ఛానల్స్ వాళ్ళు దీన్ని పబ్లిక్కి వేరే రకంగా రిప్రజెంట్ చేసి పబ్లిక్ని భయభ్రాంతులు చేసే గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారో ఒకసారి ఆలోచించవలసిందిగా ఆ మీడియా మిత్రులను కోరడం జరుగుతుంది. మనకి న్యూస్ ఏదైనా ఉంటే క్రైమ్కి సంబంధించి పోలీసు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మా దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాక వేరు దొంగతనం చేయడం వేరు, దొంగతనం ప్రయత్నించడం వేరు. ప్రయత్నం జరిగింది, దాని దొంగతనం జరిగింది, పాపను ఎత్తుకపోవడం కిడ్నాప్ ప్రయత్నం అని చెప్పి రకరకాలుగా న్యూస్ అనేది వేయడం జరిగింది. అది మళ్ళీ మేము క్లారిటీ ఇచ్చినాం. బట్ మీరు ముందే అది వేసే ముందే క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ని భయభ్రాంతిగా గుర్తియ్యదు. ఎందుకంటే మీ న్యూస్ చదివి చాలామంది పబ్లిక్ అందరూ ప్రజలందరూ కూడా దాన్ని నిజం అనుకుంటారు. దానివల్ల పబ్లిక్లో అభద్రత భావం అనేది వస్తాయి. కాబట్టి అది కొంచెం క్లారిఫై చేసుకుంటాం. నైట్ దొంగతనం ఏటీఎం దొంగతనం ప్రయత్నం చేసిన అతను కూడా జస్ట్ అది అటెంప్ట్ స్టేజ్లోనే మేము పట్టుకోవడం జరిగింది. దాన్ని దొంగతనం జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు మనం పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ న్యూస్ కాదు. కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైతే అందరూ కాదు, కొంతమంది దాన్ని తొందరగా ఫాస్ట్గా స్ప్రెడ్ చేయాలని చెప్పి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ద్వారా పబ్లిక్ మిస్కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేములవాడలో కొన్ని దొంగతనాలు జరిగినాయి, పెద్ద దొంగతనాలు కూడా జరిగినాయి. వాటిని కూడా మేము తక్కువ టైం లోపల చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పబ్లిక్కి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్ళ దగ్గర కొంతమంది సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోండి. మీ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోండి. అండ్ ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడు 24/7 మీకు సర్వీస్ చేయడానికి పోలీస్ ఉంది. మన దగ్గర జరుగుతున్న ప్రతిదాన్ని మేము చేంజ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. అటువంటిది ఏది జరగకుండా మేము 24/7 మేము గస్తీ నిర్వహిస్తున్నాం, పెట్రోలింగ్ చేస్తున్నాం. అంటే మా పోలీసు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే ఫేక్ న్యూస్ ఉందో వాటిని నమ్మి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి